ఆంధ్రప్రదేశ్లో సిఐడి డిపార్ట్మెంటు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాని పనితీరును విశ్లేషించుకుంటే ఇటీవల కాలంలో సిఐడి డిపార్ట్మెంట్ తెచ్చుకున్నంత చెడ్డ పేరు ఏ డిపార్ట్మెంట్కి రాలేదు. వారి చర్యలు కూడా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు సిఐడి డిపార్ట్మెంట్ అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. క్రైమ్ లేకుండానే ఇన్వెస్టిగేషన్ పేరుతో క్రైము లేదు ఇన్వెస్టిగేషను లేదు, కేవలం ప్రజల్ని బెదిరించడం, నచ్చని వారి మీద కేసులు పెట్టడం. అధికార పార్టీ చెబుతుంది, జగన్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తారు, సిఐడి పాటిస్తుంది. అది ఈ సిఐడి చేస్తున్న పని. తాము చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవటాని కోసం ఇటీవల ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. క్రైమ్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ అనేక మందిని ఇబ్బంది పెట్టిన సంగతి మర్చిపోయి ప్రెస్ నోటు రిలీజ్ చేశారు. నేను అడుగుతున్నాను, మీరు టేకప్ చేసిన కేసుల్లో మాకు గుర్తున్నంత వరకు నలంద కిషోర్ కేసు, మీరు కోవిడ్ టైం కూడా నిబంధనలు పాటించకుండా నలంద కిషోర్ని ఇక్కడ కర్నూలు పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని మానసికంగా వేధించి ఆ భయంతో కరోనాతో చనిపోయిన సంగతి యథార్థం కదా. అలాగే రఘురామకృష్ణరాజు రంగనాయకమ్మ గారి కేసు, అలాగే TV5 మూర్తి, TV5 చైర్మన్ నాయుడు గారు, గార్లపాటి వెంకటేష్ కేసు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ వెంగళరావు కేసు, ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబు గారి విషయం కూడా ఒకసారి చూద్దాం. రాజధాని పేరు మీద రాజధానిలో అసైన్డ్ రైతుల నుంచి భూములు ఎవరో కొనుగోలు చేశారని రైతుల మీద తప్పుడు కేసులు పెట్టి మీ ఆఫీసుకు పిలిపించుకొని ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఒత్తిడి చేసి పేర్లు చెప్పమన్న మీ చర్యలు ఒకసారి చూద్దాం. దళిత జేఏసీ నాయకులను పిలిపించి మీ మీద ఏమి లేదు, మీరు పలానా వాళ్ళు చేశారని చెప్పండి చాలు అని చెప్పి మీరు చేసిన విధానం, అచ్చెన్నాయుడు గారి కేసు కానీ, ఐఏఎస్ ఆఫీసర్ మరి లక్ష్మీనారాయణ గారి కేసు విషయంలో కానీ, సాంబశివరావు రైల్వే ఆఫీసర్ సాంబశివరావు విషయంలో కానీ, అశోక్ బాబు ఎమ్మెల్సీ గారి విషయంలో కానీ, మీరు అనేక రకాలుగా హింసించారనేది వాస్తవం. మీరు సాధించింది కూడా ఏం లేదు. ఈ ఇన్ని కేసులు మీరు చేశారు, ఒక్క కేసులో అన్నా మీరు ఛార్జ్షీట్ వేయగలిగారా? అంటే దాని అర్థం మీరు బెదిరించడానికి, భయపెట్టడానికి, రౌడీజం చేయటానికి తప్ప మీ సిఐడి ఏ పని చేయట్లేదు. మీరేం చెబుతున్నారంటే మేము ఐపీసీని పాటిస్తున్నామని చెబుతున్నారు మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లో. ఐపీసీ ప్రకారం మీరు వేస్తున్న సెక్షన్స్ ఏంటి? 153A,